వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్. ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతోంది. ప్రజలు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేశారని, తమను ఓడించి తప్పు చేశామని బాధపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. తమకు కాంగ్రెస్ 2% ఓట్లు తేడానేనని తమ భ్రమలో సాక్ష్యం వెతుక్కుంటున్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోవాల్సిందని కేటీఆర్ నిట్టూరిస్తున్నారు. కానీ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ హైకమాండ్ తీరు తప్పుల్ని దిద్దుకునేలా కనిపించడం లేదన్న అభిప్రాయానికి పార్టీ నేత రావడానికి కారణమవుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 2% తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని, ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ 2% తేడా ఓట్ల సిద్ధాంతాన్ని చెబుతున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తారు. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతున్నది. వాస్తవాలను విమర్శిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కనీవిని ఎరుగని అభివృద్ధి చేశామని, అయినా ప్రజలు ఓడగొట్టారని, వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకున్నా గెలిచేసే వాళ్ళమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తుంటే ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగా అర్థమవుతుంది. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంతమంది నేతలకు ఓటమి అనేది ఉండకూడదు. అయినా వారెవరూ తాము అభివృద్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసి ఉంటే గెలిచి ఉండేవాళ్ళమని అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అది రాజకీయం. ప్రజాస్వామ్య రాజకీయాలు అంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు, ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్లను వద్దనుకోవడానికి అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ కు మేలైన మార్కులు వేస్తారు, అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోలేకపోవడం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ 10% మీడియా, ఆన్లైన్ మీడియా సపోర్ట్ ఉంటే మిగతా 90% బీఆర్ఎస్ కే ఉంది. లోపాలు అనాలిసిస్ చేస్తే మళ్ళీ తిరిగి పోరాడవచ్చు, లేకపోతే ఇలా నిరాశ పడుతూనే ఉండిపోతారు. ఇది చరిత్ర చెప్పే నిజం. ఓటింగ్ పర్సంటేజ్ విషయంలోనూ కేటీఆర్ ఆత్మవంచన చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. 2% కన్నా తక్కువ ఓట్లతో అధికారం కోల్పోయామనుకుంటున్నారు. కానీ వారు చెప్పింది నిజం కాదని, గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 10% పైగా ఓట్ల తేడా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40%. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 87,53,924 ఓట్లు పోలయ్యాయి. అంటే 37.35%. తేడా కొద్దిగానే కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ కు ఆయుపట్టు లాంటి చోట్ల పునాదులు కదిలిపోయాయనే సంగతిని మర్చిపోతున్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్ కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 71,76,924 ఓట్లు లభించాయి. అంటే ఈ రెండు రీజియన్లలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 11,33,868 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కానీ ఈ తేడా తక్కువ కనిపించడానికి గ్రేటర్ హైదరాబాద్ కారణం. హైదరాబాద్ రీజియన్ లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 25.53% మాత్రమే. బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 38.97%. అంటే హైదరాబాద్ పక్కన పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య 10% ఓట్ల తేడా కనిపిస్తోంది. దీన్ని గుర్తించడానికి బీఆర్ఎస్ సిద్ధపడలేకపోతోంది. ఈ ఓట్ల తేడాలు విశ్లేషించుకున్న తర్వాత లోపాలు సవరించుకొని ప్రయత్నిస్తే ముందుకు వెళ్తామని, ఆత్మవంచన చూసుకుంటే ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సటైలు వేస్తున్నారు. కేటీఆర్ నిష్ఠూరాలు అలాగే ఉంటే ఇక ఎప్పటికీ కోలుకోలేకపోవచ్చన్నది బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.